ఏ రాలేదు సోను. వస్తుంది, వెయిట్ చేయి. మేబీ సర్వర్ ప్రాబ్లం అయి ఉంటుంది. వచ్చింది, ఓపెన్ చేస్తున్నా. అసలు నేను ఎవరంటే, నీ చిన్నప్పుడు ఫ్రెండ్ చెర్రీని. అయినా నువ్వు నన్ను నా పొజిషన్ని టెస్ట్ చేసి స్నేహం కంటిన్యూ చేస్తావా? పరీక్ష చేయాలన్న ఆలోచన నీలో వచ్చింది అంటే నమ్మకం పోయినట్టేగా. నమ్మకం లేనప్పుడు ఏ బంధవు నిలవదు. రోషన్ శర్మ ఒక అబద్ధం, చాటింగ్ లో ప్రతి మాట మోసం. అనుక్షణం నిన్ను నా దగ్గర దాచిపెట్టి నువ్వు ఆడిన నాటకం నన్ను ఎంత బాధిస్తుందో నీకు అర్థం కాదు. నిజంగా నువ్వే గనక చెర్రీవైతే నాకు ఆ చెర్రీ అక్కర్లేదు, ఆ స్నేహమో అక్కర్లేదు. అర్థమైందా? నేను నిన్ను నమ్మలేను, అది జరిగే పని కాదు. దయచేసి నాకు కనిపించకు మళ్ళీ, వెళ్ళు. చూసావా? మిలీ, నిన్నే, ఆర్ యు దేర్? ఏమైంది మిలీ, మాట్లాడవేరా? తనేనా నీ చెర్రీ? వండర్ఫుల్. తను నువ్వు కలిసావా? లేదు, కాన్సెప్ట్ డిజైన్ కోసం వెళ్ళారట. ముంబైలో లేరు, పని పూర్తి కాగానే వచ్చేస్తారట. పని మీద వెళ్ళాడో, నా వల్ల వెళ్ళిపోయాడో. మళ్ళీ వస్తాడా సోను? పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు. రాకెక్కడికి పోతాడు? నీకెందుకో, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు. తను రాగానే నేను వెళ్ళి కలుస్తాను, సరేనా? ఓకే, బాయ్. బాయ్. నన్ను క్షమిస్తావా? వస్తావు కదూ? ప్లీజ్ రా చెర్రీ, నన్ను క్షమించడానికైనా రా. ఇంకెప్పుడు నిన్ను నా నుంచి దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పను.
అబ్బాస్, శ్యామ్ సారే మా మిలి చిన్నప్పటి ఫ్రెండ్ పండు. అరే అవునా? తనేదో బాధలో నాలుగు మాటలంటే అలా పారిపోవడమేనా? అతనొచ్చాక కలిసి అడగాల్సినవన్నీ అడిగేస్తాను, దులిపేస్తాను, నా చేతిలో అయిపోతాడు. గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు చూసావా, ఇలా ప్రయత్నం మొదలుపెట్టావు, అలా శ్యామ్ చరణ్ చెర్రీ ఒక్కరే అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ అబ్బాస్. శ్యామ్ మిలీ కలవాలి. రబ్కి దువాసే సబ్కు చచ్చే హోతా సోను మేడం. మా రాజుకి పెద్ద యాక్సిడెంట్ అయింది. బ్రేకులు ఫెయిల్ అవడం కాదు సార్, అవి పనిచేయకుండా వైర్లు ఎవరో కట్ చేశారు. మాకు శత్రువులు ఎవరూ లేరు. బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యింది, అదే రీజన్. ఎక్కడికక్కడ విషయం పొక్కకపోయినా 100% ఇందులో ఏదో మతలబుంది. అదంత తేలిగ్గా బయటపడదు, లాభం లేదు. నా స్టైల్లో నేను హ్యాండిల్ చేయాలి, తప్పదు. షెడ్ కట్టేసినాం సార్, నో సర్వీస్. అక్కర్లేదు, మీ సార్ను పిలు. అన్న లేడు సార్, ఇంటికి వెళ్ళిపోయిండు. ఇల్లెక్కడ? నిన్నేరా, అడ్రస్ చెప్పో. అన్న మదీనాగూడలో ఉంటాడు, బస్తీ నెంబర్ 236, పోచమ్మ గుడి, 3వ సందు, 2nd ఫ్లోర్. ఓకే. అన్నా, లాయర్ సాబ్ వచ్చిండు, ఇప్పుడే అడ్రస్ తీసుకుండు. అవును. చెప్పింది గుర్తుంది కదా, పిచ్చేసాలు వేసినావనుకో చంపి పారేస్తా. అదిగో ఆ లాయరోడ్ వచ్చిండు, చెప్పింది గుర్తుంది కదా. రై, నేను చెప్పింది గుర్తుంది కదా, నేను లోపలనే ఉంటాను, ఏమైనా తేడా వచ్చిందో? నా సేఫ్టీ గురించి.
ఏంటి సార్ ఇంటికి వచ్చారు? రప్పించావు మరి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నేను రప్పించడం ఏంటి సార్? సొంత ఇల్ల బాగానే సెటిల్ అయినట్టున్నావు. ఇప్పుడు చెప్పు. చెప్పాల్సింది ఏదో అక్కడ స్టేషన్లో ఎస్ఐ గారి ముందు చెప్పేశాను కదా సార్. చెప్పావు, నువ్వు చెప్పాలనుకున్నదే చెప్పావు. అస్సలు జరిగింది కాదు, అది నీకు తెలుసు. నా ముందు వేషాలేయకు, మొత్తం పోగొట్టుకుంటావు. నా ముందో మాట, ఎస్ఐ ముందో మాట, ఏ ఎలా ఉంది ఒళ్ళు? మాట మార్చినందుకు నీ మీద కేసు పెట్టి కోర్టుకి ఇడుస్తా. జాగ్రత్త. సార్ సార్ సార్, మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పింది చేస్తా. గరీబోండి సార్, దయించండి సార్. సార్ మా ఆయన వదిలేయండి సార్. సార్ నేను ఎంతటోండి సార్, బచ్చగాండి, పిల్లం పిల్లల కోసం బతికేటోండి. ప్లీజ్ సార్, దండం పెడతాను, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. ప్రాణం విలువైంది కాదన్ కానీ నిజం దానికన్నా విలువైంది, పైగా చాలా బలమైంది. ఎల్లకాలం నిద్రపోదు. జాగ్రత్త. వీడి భయంలో నిజాయితీ కనబడుతోంది, కానీ నిజం అది మాత్రం కప్పెట్టబడుతోంది. ఎలా ఇప్పుడు ఏం చేయాలి? హలో పృథ్వీ. నమస్తే సార్, మిమ్మల్ని ఒకసారి కలవాలి. ఆఫీసులో ఉన్నాను, వచ్చే పృథ్వీ. థ్యాంక్ యూ సార్.
ఇదే మెయింటైన్ చెయ్యాలా? మాట మారిందనుకో మొత్తం ఫ్యామిలీ ఫినిష్. అర్థమైందా బే? రెండు మూడు రోజుల్లో లేచి కూర్చుంటుందని డాక్టర్ అన్నారంట. వెరీ గుడ్. పార్వతి గారి కష్టం ఫలించిందన్నమాట. ఆఫ్ కోర్స్ ఇందిరి గారి అదృష్టం కూడా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది డాడీ. ఈ సంతోషం మనం సెలబ్రేట్ చేసుకోవాలి. పదండి ఇంటికెళ్దాం, మమ్మీకి చెప్పి మంచి స్వీట్ చేయించుకుందాం. పృథ్వీ వస్తున్నాడ్రా, ఏదో మాట్లాడాలంట. పృథ్వీ గారా, మీ దగ్గరకా. నమస్తే సార్. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. అరే నీల గారు, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? 100 ఇయర్స్ పృథ్వీ, కూర్చో. ఇప్పుడే నీళ్లతో వస్తావంటున్నా, వచ్చేసావు. థింక్ ఆఫ్ ద డెవిల్ అన్నమాట. ఏంటి పృథ్వీ విషయం? నీలా గారికి కూడా తెలుసు సార్. నా అనుమానం ఏంటంటే రాజ్యలక్ష్మి ఇందిరాగారులకు జరిగింది యాక్సిడెంట్ కాదేమోనని. వాట్? అవును సార్. బ్రేకులు ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్ అయ్యింది, అదే రీజన్. అవును డాడీ, నేను పృథ్వీ గారు ఇంద్ర ఆంటీ దగ్గరికి వెళ్ళాం. ఆంటీ ఏం చెప్పలేకపోయారంటే అర్థం ఉంది, ఆమెకేం తెలియదు అనుకోవచ్చు. కానీ మెకానిక్ ఎందుకు అలా మాట మార్చాడు? అతన్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేశారేమో. పృథ్వీ ఆలోచించు, ఇందిరగారికి రాజుకి అంత శత్రువులు ఎవరుంటారు? ఆ తల్లి బిడ్డలపై ఎందుకు పగ? వాళ్ళు పోతే ఎవరికి లాభం? పార్వతిగారు అన్నట్టు తమ మానాన తాము బ్రతికే ఇద్దరు ఆడవాళ్ళకి ప్రాణాలు తీసేంత వైరం ఎవరితోనైనా ఎందుకుంటుంది? ఎవరు ఎందుకు ఎట్సెట్రా ప్రశ్నలకి సమాధానాలు దొరికితే ఇక సమస్యే ఉంది సార్. కానీ నిజం తేలే వరకు వాళ్ళిద్దరూ అపాయంలో ఉన్నట్టే. అక్కడికక్కడే ఆ మెకానిక్ను ఒత్తిడి చేసి నిజం కక్కించేవాణ్ణి. కానీ వాడి ప్రాణాలకి థ్రెట్ ఉందనిపించింది. ఒకరి ప్రాణం కోసం ఇంకొకరి ప్రాణం తీయలేం. వాణ్ణి ఆడిస్తోంది ఎవరో కానీ బడాబాబులే అయి ఉంటారు. చంపుతామని బెదిరించుంటారు, లేదా వాడు అమ్ముడుపోయి ఉంటాడు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కరెక్ట్ పృథ్వీ, నువ్వు అంటుంటే ఇదంతా ఎవరో ఆడిస్తున్న నాటకమని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఎలా డాడీ?